ఈ కూలర్ పెట్టాక మరి పర్ఫార్మెన్స్ చూడండి ఏమిది ఎట్లా ఉందో చిన్న క్లిప్ ఇస్తాను మొన్నటిది. హాయ్ మామా అందరికి, మనకి చాలా మంది అయితే ఐఫోన్ బ్రైట్నెస్ డౌన్ అయిపోతుంది అన్న, డౌన్ అయిపోతుంది ఏం చేయాలి మామా అని అడుగుతున్నారు కదా. దానికోసం అయితే నేను, నాది కూడా అంతే సేమ్ ప్రాబ్లం, ఏసీ ఏమో ఎక్కువ పెడితే కరెంటు వాసిపోతుంది, చేతులు కూడా బీగిసిపోయి అసలు మూమెంట్ రావట్లేదు అనమాట. దానికోసం నేను ఏం చేశానంటే మొబైల్ కూలర్ ఉంటాయి కదా, కూలర్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది ఆల్రెడీ 2 డేస్ యూజ్ చేసాను దీన్ని. దీని పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, ఇది మీకు కూడా చూపిద్దాము, అసలు ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు కదా అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియో అయితే. దీంట్లో మనకు వచ్చేసి కేబుల్ వచ్చింది, 1 మీటర్ 1.5 మీటర్ ఉంది ఈ కేబుల్ అయితేని. ఇది పక్కకు పెడతాము. అలాగే మినీ కూలర్ అనమాట ఇది వచ్చేసింది, ఓకేనా. ఇది ఉంటే కొంచెం మనం మరీ ఫ్యాన్లు వేసుకోకుండా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఇది, అర్థమవుతుందా. జస్ట్ మొబైల్ని కూల్ చేస్తుంది, కంట్రోల్గా అయితే తెస్తుంది. ఇది యూజ్ చేసిన కాడి నుంచి నా 15 ప్రో మ్యాక్స్ అయితే బ్రైట్నెస్ ఇష్యూ ఉంటుంది కదా, అది హీట్ అయినప్పటికి వస్తుంది మనకి ఐఫోన్లో వచ్చేసి. ఐఫోన్లో ఓవర్ హీట్ మనం యూజ్ చేస్తాం కదా గేమ్ యూజ్ చేసేటప్పుడు. ఐఫోన్కి వచ్చేసి ఏమవుతుంది అంటే కూలింగ్ సిస్టమ్ ఉండదు ఐఫోన్లకు వచ్చేసి. వేరే ఐక్యూలకి, వన్ ప్లస్లకి వీళ్ళకి అయితే కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, కానీ మనకి ఐఫోన్ కూలింగ్ సిస్టమ్ ఉండదు. కానీ పర్ఫార్మెన్స్ మట్టికి బీస్ట్ ఉంటుంది. కానీ ఎందుకంటే మనకి అది కూలింగ్ మనకి కరెక్ట్గా కూలింగ్ ఉన్నదంటే మొబైల్ తో పాడొచ్చు అందులోని, ఓకేనా. నేనైతే ఇది అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది వచ్చేసి వెయిట్ చాలా తక్కువ ఉంది, పర్లేదు మొబైల్కి. 15 ప్రో మ్యాక్స్ పెడదామంటే దాంతోనే షూట్ చేస్తున్నాను అనమాట. నేను నా దగ్గర ఉన్న ఐక్యూ మొబైల్కి అయితే పెట్టి చూపిస్తున్నాను. ఇలా హోల్డర్ ఇలా పెట్టాలన్నమాట, అది ఇటు సైడ్ ఇలా పెట్టి ఇటు సైడ్ అనమాట. ఇది వాల్యూమ్ బటన్స్ మీద ఇవి ఎక్కకుండా చూసుకోండి ఇది అయితేని. ఓకే, ఇలా హోల్డ్ అయితే చేస్తాము. చేసాక మనం పవర్ బ్యాంక్ ఇచ్చుకోవచ్చు, అడాప్టర్కి ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి అడాప్టర్ ఇవి ఇవ్వడం అనమాట ఇందులోని, ఓకేనా. ఈ కేబుల్ ఆడిచ్చిందే, ఇట్లా అయితే పెట్టేసుకున్నాం మనం అయితేని. దీన్ని తీసుకుని వెళ్ళి మనకి పవర్ బ్యాంక్ అయితే ఇచ్చేద్దాము. పవర్ బ్యాంక్ అయితే ఇచ్చేసాము, ఓకేనా. ఇది ఆఫ్ ఉన్నది కదా, ఆన్ అనమాట. ఆన్ చేసిననే కొంచెం నార్మల్ కూలింగ్లోకి వస్తుంది అది, ఓకేనా. ఇక్కడ చూడండి 29 అట్లా చూపిస్తుంది కదా, ఆల్రెడీ ఏసీకి రన్ లాంగ్లో ఉంది, ఓకేనా. ఇంకా కూలింగ్ వస్తుంది అనమాట. మంది అయితే మొబైల్ బ్యాక్ సైడ్ ఇవి ఓవర్ హీట్ అయిపోతుంది మనకి 15 ప్రో మ్యాక్స్ ఐఫోన్ లేదన్నారు కదా. ఇట్లా సెకండ్ బటన్ ఆన్ చేసుకోండి, గ్రీన్ లైట్ కూడా వెళ్తుంది అనమాట. ఇక్కడ ఇది వేసేటప్పుడు కొంచెం కూలింగ్ ఎక్కువ ఇస్తుంది మనకి మొబైల్ వచ్చేసి. నేనైతే 3 డేస్ నుంచి వాడుతున్నాను కదా మామ, బ్రైట్నెస్ ఇష్యూ అయితే నాకు లేదు. అందుకనే దానికోసమే నేను ఇది మీకు కూడా తెలిస్తే కొంచెం బాగుంటుంది కదా, అందరికీ నలుగురికి తెలియాలి కదా మామ. ఇదైతే చూసారు కదా కంట్రోల్గా అయితే తెస్తుంది అనమాట, ఎన్ని కూలింగ్ అయితే చాలా అయితే చాలా బాగున్నది మామ. ఇదైతే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఏంటి పెట్ట పెట్ట చిన్నదైనా కూతకరంగా అంటారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట. ఇది చాలా బాగుంది, మీరు కూడా యూజ్ చేయండి. నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. ఇది అట్లా చాలా కూలింగ్ అయితే చేస్తుంది అనమాట మొబైల్ని. నేను ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 3 డేస్కి వెళ్ళి యూజ్ చేస్తున్నాను, బాగుంది. మీ గ్రిప్ చూసుకోండి, సేమ్ టైం ఇక్కడ బట్టల మీద ఎక్కొచ్చు. మీకు 4 ఫింగర్ అయితే ఎట్లా యూజ్ చేస్తున్నారో చూసి దాన్ని బట్టి యూజ్ చేసుకోండి, ఓకేనా. చాలా బాగుంది, లైట్ వెయిట్ అండ్ చాలా పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ ఉంది మామ. ఈ కూలర్ పెట్టాక మరి పర్ఫార్మెన్స్ చూడండి గేమ్ది ఎట్లా ఉందో. చిన్న క్లిప్ ఇస్తాను మొన్నటిది ఆడింది, క్లిప్ చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా అండి మామ. కూలర్ పెట్టాను మామ ఈ రోజు, బ్రైట్నెస్ తగ్గట్లేదు. అక్కడే దిగారు ఏంటి అందరినీ కొట్టండి, పని పోదు. I need a weapon. Thank you. మొబైల్కి పౌచ్ లేకుండా చూసుకోండి, హీట్ అయితే కంట్రోల్కి తీసుకుని వస్తుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇదైతే ప్రోడక్ట్ అయితే అమెజాన్లో ఉంది, ఓకేనా. బాయ్ మామా.